ప్రభుత్వాసుపత్రిలో దుప్పట్లు లేక రోగులు పడుతున్న అవస్థలపై టీవీ 5 ప్రసారం చేసిన వరుస కథనాలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు రోగుల తాకిడి ఎక్కువగా ఉండి బెడ్ సరిపోవడం లేదని అధికారులు చెప్పారు. చాలా చోట్ల బెడ్లు పాతబడిపోయిన మాట నిజమే అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామంటున్న డీఎంఈ రమేష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. హాస్పిటల్లో బెడ్స్ కొరత వేధిస్తుంది. వచ్చిన రోగులకు సరిపడా బెడ్స్ లేకపోవడం తద్వారా కూడా రోగులంతా కూడా నీళ్లపై పడుకున్న సిచ్యువేషన్ చాలా కనిపిస్తున్నాయి. గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నీలఫర్ కావచ్చు, పేట్ల బుర్జి కావచ్చు, అన్ని హాస్పిటల్ కూడా ఇదే సీన్ మనకు రిపీట్ అవుతుంది. చాలా చోట్ల కూడా బెడ్స్ చినిపోయిన సిచ్యువేషన్స్, కొత్త బెడ్స్ రాకపోవడం ద్వారా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి ప్రధానంగా సార్, ఈ ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ కొరత ఉందనేది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ బెడ్స్ కొరతను అధిగమించాలంటే మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ బెడ్స్ కొరత అంటే చూడండి, అన్ని హాస్పిటళ్లలో బెడ్స్ కొరతలో ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ చలికాలం కానివ్వండి, రానకాలం కానివ్వండి, కొన్ని సీజన్స్లలో సీజనల్ డిజీజెస్ అని వస్తాయి. అటువంటి టైంలో మాత్రం పేషెంట్ తాకిడి ఎక్కువ ఉంటుంది హాస్పిటల్కి. జ్వరాలతో కానివ్వండి, వేరే సగ్గు వేరే బీమార్లు ఏవైతే ఉంటాయో ఒకసారి సీజనల్లో ఒక క్రాప్స్ లాగా పేషెంట్స్ వస్తారు. ఆ టైంలో డెఫినెట్లీ హాస్పిటల్ తాకిడి ఎక్కువ ఉంటుంది. అటువంటప్పుడు మనకు వార్డులలో కూడా రద్దీ ఉండడం వల్ల కొందరు పేషెంట్స్ ఎవరన్నా కింద పడుకునే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ వాస్తవానికైతే ఇప్పుడు గాంధీలో కానివ్వండి, ఉస్మానియాలో కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద వార్డ్స్లో మనకు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. రైట్ సార్, చాలా మనకు బెడ్స్ మొత్తం చినిగిపోయి ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా తీసుకుంటే మొత్తం చిరిగిపోయిన బెడ్స్పై కూడా పడుకుంటున్నారు. అక్కడ దాన్ని పరుచుకోవడానికి కరెక్ట్గా బెడ్షీట్ కూడా లేని సిచ్యువేషన్స్ ఉంది. దీనికి అధిగమించలేరా? ఎందుకంటే గత రెండేళ్లుగా 2 సంవత్సరాల క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు, రోజుకు ఒక కలర్ బెడ్ షీట్ వేయాలని చెప్పేసి, అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. లేదండి, అమలు కావడం లేదన్నది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దాంట్లో ఉస్మానియాలో మీరు కొన్ని ఏదైనా అక్కడ డ్యామేజ్ అయిన కాట్స్, ఇవి బెడ్స్ మాత్రం చూసి ఉంటారు. అది ఎందుకంటే పాత బిల్డింగ్లో నుంచి మనము పేట్ల బుర్జ్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన మీద కొన్ని రోజులు అక్కడ షిఫ్ట్ చేశారు కొన్ని కాట్స్ కింద. కొత్త మ్యాట్రసెస్ కూడా వచ్చినాయి, అక్కడ ఉన్నాయి, అవి కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏమని చెప్పినాం. ఉస్మానియా వెళ్తే అక్కడ మొత్తం కూడా పేషెంట్లు వాళ్ళు తెచ్చుకున్న చెద్దర్లు వేసుకొని పడుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో మనం హాస్పిటల్ సిబ్బంది అడిగితే ఇక్కడ మాకు సరిపడా బెడ్షీట్ రావట్లేదు, ఒకవేళ బెడ్షీట్ వేసినా కూడా రోగులు వాళ్ళు ఎంబడి తీసుకెళ్తారు అంటున్నారు. సో దీనికి కట్టడి చేయలేమంటారా? లే, అది ఇప్పుడు రోగులు తీసుకెళ్లడం అన్నది కరెక్ట్ కాదండి. ఇది నేను ఇంతకుముందు కూడా నాకు హాస్పిటల్లో రౌండ్ చేసే టైంలో కొందరు నా దృష్టికి తీసుకొస్తే నేను చెప్పాను, అది పద్ధతి కాదు. దానికి ఒక వేరే సిస్టమ్ అవలంబించండి. మీరు ఒక పేషెంట్ బెడ్షీట్ వేసినంత మాత్రాన తీసుకుపోతారంటే అది కరెక్ట్ కాదు. దానికి మీరు కావలిస్తే అక్కడ ఉన్న పేషెంట్కు డిశ్చార్జ్ చేసేటప్పుడు కేషీట్ డిశ్చార్జ్ సమ్మర్ ఇస్తేటప్పుడు బెడ్షీట్ ఉందా లేదా చూసుకోండి. అంతేగాని అది సాక్గా పెట్టుకొని మీరు బెడ్షీట్స్ మారవకపోతే మాత్రం మంచిగా ఉండదు. నేను ప్రతిసారి ఏ హాస్పిటల్ రౌండ్స్కి వెళ్ళినా కానీ నేను ఫస్ట్ చూసేది వార్డ్స్కు వెళ్ళినప్పుడు బెడ్షీట్స్ మార్చిండా లేదా అన్నది. ఎక్కడన్నా ఇటువంటివి లోటుపాట్లు ఉండొచ్చు, అవి నేను తప్పకుండా నేను కూడా నా దృష్టి సారించి అవిటిని చూసి అవిటిని ఇమీడియట్లీ రెక్టిఫై చేయమని చెప్తాను. దుప్పట్ల కొరత కూడా ఉంది. సో పేషెంట్ వచ్చిన వాళ్ళు కూడా చలికి వణుకుతున్నారు. నిన్న మనం గమనించినట్టే చాలా సిచ్యువేషన్స్ అవే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు స్వతహాగా ఇంట్లో తెచ్చుకున్నారు. సో దీన్ని మరి కారణం ఏంటంటే, అంటే సప్లై లేదా? చూడండి, ప్రతి ఇన్ పేషెంట్ ఎవరైతే ఉంటారో బెడ్ మీద ఉన్న పేషెంట్కి మేము బ్లాంకెట్ ఇస్తాం. బ్లాంకెట్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, అన్ని దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు పేషెంట్ అటెండెంట్స్. అటెండెంట్స్ ఎవరైతే ఉంటే బయట మనకు ఈ చౌల్టీలలో అక్కడిక్కడ పండుకున్న వాళ్ళ దగ్గర దుప్పట్లు లేకపోవచ్చు, కానీ అక్కడ మనం ప్రొవైడ్ చేస్తానికి వీలుండదు. అదే కాకుండా గవర్నమెంట్ ఆల్రెడీ మనకు జిహెచ్ఎంసీ పరంగా కొన్ని షెల్టర్ హోమ్స్ కూడా క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్లో పెద్ద షెల్టర్ హోమ్ క్రియేట్ చేశారు. అందులో లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు, దాంట్లో బాత్రూమ్స్ ఉన్నాయి. ఎస్బీహెచ్లో షెల్టర్ హోమ్ క్రియేట్ చేశారు. అలాగనే ఉస్మానియాలో కూడా ఒక 4-5 ఏరియాలో షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేషెంట్స్ సద్వినియోగించుకోవాలి. మొత్తానికైతే అన్ని హాస్పిటల్లో కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాను అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ ఎక్కడ కూడా కొరత లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, నీలఫర్ కావచ్చు, ఏ హాస్పిటల్ కూడా స్టాక్ లేకపోయి ఉంటే వెంటనే సత్వరమైన సూపరింటెండెంట్లతో మాట్లాడి ఆ సంబంధించిన స్టాక్ అంతా కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ఇక పేషెంట్లు బెడ్షీట్లు తీసుకుపోతున్న స్టాక్తో బెడ్షీట్లు కనుక మారకపోతే కఠిన చర్యలు తప్పని చెప్పి కూడా డిఎంఈ హెచ్చరిస్తున్నారు. కెంపసర్ నాగరత్తో కలిసి నరేందర్, టీవీ 5, హైదరాబాద్.